ప్రభు నామములో మీ అందరికీ శుభములు శుక్రవారము సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయముతో అతనిని కీర్తనలతో వినుతించెను మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నలభై ఏడవ అధ్యాయము రెండవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పఠనము పుత్రుడైన యేసు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము వచనము నుండి వచనం వరకు ఆ కాలములో సమాధాన బలిలో క్రొవ్వు వలె నుండి దావీదు ప్రత్యేకింపబడిను అతడు మేకపిల్లలతో ఆడినట్లు సింహములతో పోరాడెను గొర్రె పిల్లలతో ఆడినట్లు ఎలుగుబండ్లతో తలబడెను బాలుడుగా ఉన్నప్పుడే రాక్షసుని చంపి తన ప్రజల అవమానమును బాపెను ఒడిసలతో రాయి విసిరి గొల్యాతు గర్వమడచెను దావీదు మహోన్నతుడైన ప్రభువును ప్రార్థింపగా ఆయన బలమును దయచేసెను కనుక ఆ రాజు మహావీరుని చంపి తన ప్రజల శక్తిని విషదము చేసెను ప్రజలు అతడు పదివేల మందిని చంపెనని కొనియాడిరి ఇంకా అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభు ఎన్నికకు అతనిని స్తుతించిరి అతడు చుట్టుపట్లనున్న శత్రువులనెల్లా హతమార్చెను విరోధులైన ఫిలిస్తీయుల పీచమనచగా నేటి వరకు వారు మరలా తల ఎత్త అతడు తాను చేయు కృతజ్ఞతా కృతజ్ఞతాభావముతో పవిత్రుడు మహోన్నతుడైన ప్రభువును స్థుతించెను తన సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయముతో అతనిని కీర్తనలతో పూర్ణహృదెదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించెను ఏడాది పొడుగున పండుగలను నెలకొలిపి వాణిని వైభవోపేతముగా జరిపించెను దినమంతా దేవాలయము ప్రభువు నామస్తు ప్రతిధ్వనించినట్లు చేసెను ప్రభువు దావీదు తప్పిదమును మన్నించి అతని సుస్థిరము చేసెను అతనితో రాజ్య సంబంధమైన నిబంధన చేసుకుని అతని రాజ్యము నిత్య వైభవముగా కొనసాగునట్లు చేసెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నన్ను కాపాడిన దేవునికి దేవునికిలు నన్ను కాపాడిన దేవునికి ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను హేరోదురాజు అది వినెను స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను అందువలననే ఇతని ఎందు శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి అని కొందరును ఇతడు ఏలియా అని మరికొందరు ఇతడు ప్రవక్తలలో ఒకనివలే ఉన్నాడు అని ఇంకా కొందరును చెప్పుకొనుచుండిరి కానీ అది వినిన హేరోదు నేను శిరచేదన కావించిన యోహానే మృతులలో నుండి లేపబడెను అని పలికెను తన తమ్ముడగు ఫిలిప్ భార్య నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశెను ఏలయన అతడు హెరోదియాను వివాహమాడి ఉండెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను పెండాడుటా సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హెరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కాని ఆమెకు అది సాధ్యము కాకపోయెను ఏలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనసు కలవాడై ఉండెను తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు సైనాధిపతులకు గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను కుమార్తె కుమార్తెలోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె వెలుపలకి పోయి తన తల్లితో నేనేమి కోరుకొనవలెను అని అడుగగా ఆమె స్నాపకుడగు యోహానుతలను కోరుము అని చెప్పెను అంత ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడుగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపు అని కోరెను అందులకు రాజు మిగుల బాధపడెను కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను కనుక అతడు యోహాను తలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఈయగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును పోయి సమాధి చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక